హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ ప్రాపర్టీస్ ఆఫ్ కొల్లాయిడ్స్లో కొయాగ్యులేషన్ గురించి ఈ వీడియో మనం డిస్కస్ చేద్దామండి కొయాగ్యులేషన్ డెఫినేషను ద ప్రాసెస్ ఆఫ్ సెటిలింగ్ డౌన్ ఆఫ్ కొల్లాయిడల్ పార్టికల్స్ ఈస్ కాల్డ్ యాజ్ కొయాగ్యులేషన్ ఆర్ ప్రిస్పిటేషన్ అంటే కొల్లాయిడల్ సొల్యూషన్లో ఉండే డిస్పర్స్డ్ పార్టికల్స్ ఒక ఏవైతే కొల్లాయిడల్ పార్టికల్స్ ఉన్నాయో హండ్రెడ్ టు థౌజండ్ నానోమీటర్ సైజులో ఉన్న కొల్లాయిడల్ పార్టికల్స్ని మనము అగ్రిగేట్ చేయడం లేదు ప్రిసిపిటేట్ చేయడాన్ని లేదు కొయాగ్యులేట్ చేయడాన్ని మనము కొయాగ్యులేషన్ ఆర్ ప్రిసిపిటేషన్ అంటాం అంటే వాటిని మనము డిస్పర్షన్ మీడియా నుంచి మనం సపరేట్ చేస్తే అవి బాటంలో సెటిల్ అయిపోతాయి ఓకేనా రైట్ థైన్ ఇక్కడ మనము ఒక ఇంపార్టెంట్ పాయింట్ అబ్జర్వ్ చేయాలి అది లయోఫోబిక్ కొల్లాయిడ్స్ ఎందుకు చాలా స్టేబుల్గా ఉంటాయి అంటే వాటి యొక్క స్టెబిలిటీకి కారణం ఏంటి అంటే ప్రజెన్స్ ఆఫ్ చార్జ్ సో ఇలా కొల్లాయిడల్ పార్టికల్స్ పైన ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనం ఒక పాజిటివ్లీ చార్జ్డ్ కొల్లాయిడల్ సొల్యూషన్ చూపిస్తున్నాం ఇక్కడ సో ఇక్కడ కొల్లాయిడల్ పార్టికల్స్కి అంతా పాజిటివ్ ఛార్జ్ ఉంది సో ఇలా పాజిటివ్ చార్జ్ అది సేమ్ ఛార్జ్ ప్రతి కొల్లాయిడల్ పార్టికల్ పైన పాజిటివ్ ఛార్జ్ ఉంది అండ్ సేమ్ ఫ్రీక్వెన్సీతో కూడా ఉంటుందండి ఓకే సో ఇలా సేమ్ ఛార్జ్ కొల్లాయిడల్ పార్టికల్స్ మీద ఉండడం వల్ల ఎలక్ట్రోస్టాటిక్ రిపల్షన్స్ ఉంటాయి అవి అట్రాక్ట్ కావు ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ లేదు ఓకే రిపల్షన్ వల్ల కొల్లాయిడల్ పార్టికల్స్ దగ్గరకు వచ్చినా కూడా దూర దూరంగా జరిగిపోతాయి దే విల్ రిపెల్ ఓకే కాబట్టి ఈ కొల్లాయిడల్ సొల్యూషన్ చాలా స్టేబుల్గా ఉండిపోతుంది ఓకే రైట్ ఎప్పుడైతే మనము ఈ ఛార్జ్ న్యూట్రల్ చేస్తామో అప్పుడు మనకు కొల్లాయిడల్ పార్టికల్స్ సెటిల్ అయిపోతాయి ఇక్కడ చూడండి మీరు ఈ నెగిటివ్లీ పాజిటివ్లీ ఛార్జ్డ్ కొల్లాయిడ్ని మనము ఛార్జ్ న్యూట్రలైజ్ చేస్తే ఛార్జ్ న్యూట్రలైజేషన్ చేస్తే ఈ సొల్యూషన్లో ఉండే కొల్లాయిడల్ పార్టికల్స్ అన్నీ కూడాను ఇక్కడ ఈ బీకర్ బాటంలోకి మనకు సెటిల్ అయిపోయి అంటే మీరు ఇక్కడ నెగిటివ్లీ ఛార్జ్డ్ అయాన్స్ని మీరు యాడ్ చేశారు అంటే నెగిటివ్ ఛార్జ్ ఇచ్చే ఎలక్ట్రోలైట్స్ని మీరు యాడ్ చేశారు ఓకేనా రైట్ సో ఈ విధంగా పాజిటివ్ ఛార్జ్ న్యూట్రల్ చేయడం ద్వారా నెగిటివ్ ఛార్జ్ వల్ల మనకు పాజిటివ్ ఛార్జ్ న్యూట్రల్ అయిపోతుంది కాబట్టి కొల్లాయిడల్ పార్టికల్స్ ప్రిసిపిటేట్స్గా కన్వర్ట్ అయిపోతాయి ఓకేనా సో హియర్ ద ప్రిసిపిటేట్ సెటిల్డ్ అట్ ద బాటమ్ డ్యూ టు ద గ్రావిటీ ఓకేనా సో ఇలా మనము కొల్లాయిడల్ పార్టికల్స్ని ప్రిసిపిటేట్స్ లాగా కన్వర్ట్ చేస్తాము దాన్ని మనము కొయాగ్యులేట్ చేసే ప్రాసెస్ని మనము ప్రిసిపిటేషన్ ఆర్ కొయాగ్యులేషన్ అంటామండి సింపుల్గా ఓకే దెన్ మరి వాట్ ఆర్ ద మెథడ్స్ అవైలబుల్ కొయాగ్యులేషన్ ఆఫ్ లయోఫోబిక్ైట్స్ కెన్ బి అచీవ్డ్ బై ఎలక్ట్రోఫోరోసిస్ ఎలక్ట్రోఫోరోసిస్లో మనం ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియో చేశామండి సో ఎలక్ట్రోఫోరోసిస్లో మీరు చేసేది చాలా సింపుల్ మెథడ్ ఇక్కడ మీరు ఒక యూషేపు ట్యూబ్లో మీకు కావాల్సిన కొలాయిడల్ సొల్యూషన్ని మీరు ఫిల్ చేస్తారు ఫిల్ చేసి యానోడ్ క్యాథోడ్ డిప్ చేస్తారు ఫిక్స్ చేస్తారు యానోడ్ క్యాథోడ్ని బ్యాటరీ కనెక్ట్ చేస్తారు వాటర్ రిజర్వాయరు ఈ కొలాయిడ్రల్ సొల్యూషన్లో డిస్పర్షన్ మీడియం అయిన వాటర్ లెవెల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే మీరు ఈఎంఎఫ్ అప్లై చేస్తారు అంటే మీరు ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీరు అప్లై చేస్తారు విత్ ది హెల్ప్ ఆఫ్ ది బ్యాటరీ సో కొల్లాయిడల్ పార్టికల్స్ ఆపోజిట్లీ ఛార్జ్డ్ ఎలక్ట్రాడ్ వైపు మైగ్రేట్ అవుతాయి ఓకేనా అంటే ఇక్కడ ఈ ప్రజెంట్ కేసులో ఈ కొల్లాయిడల్ పార్టికల్స్కి పాజిటివ్ ఛార్జ్ ఉందండి ఓకేనా సో కాబట్టి ఈ పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ మనకు నెగిటివ్ ఛార్జ్ ఉన్న క్యాథోడ్ వైపు మైగ్రేట్ అయ్యి అక్కడ వెళ్ళి డిపాజిట్ అయిపోతాయి అదేవిధంగా మనకు మనం తీసుకున్న కొల్లాయిడల్ సొల్యూషన్ నెగిటివ్ ఛార్జ్ అనుకోండి అప్పుడు నెగిటివ్ ఛార్జిడ్ పార్టికల్స్ మనకు యానోడ్ వైపు మైగ్రేట్ అవుతాయి ఎందుకంటే యానోడ్కి పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఉంటుంది ఓకేనా సో ఇలా మనకు కొల్లాయిడల్ పార్టికల్స్ అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రెజెన్స్లో ఆపోజిట్లీ ఛార్జ్డ్ ఎలక్ట్రోడ్స్ వైపు మైగ్రేట్ అవడం ద్వారా మనము కొల్లాయిడల్ పార్టికల్స్ని డిస్పర్షన్ మీడియం నుంచి మనం ప్రిసిపిటేట్ చేస్తాం సపరేట్ చేస్తాం ఇది మనకు ఫస్ట్ మెథడ్ ఎలక్ట్రోఫోరోసిస్ ఓకే దెన్ సెకండ్ మెథడ్ మనకు మ్యూచువల్ కొయాగ్యులేషన్ సో మ్యూచువల్ కొయాగ్యులేషన్ అంటే చాలా సింపుల్ ఇది ఇక్కడ మీరు ఒక పాజిటివ్లీ ఛార్జ్డ్ కొల్లాయిడ్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫెరిక్ ఆక్సైడ్ అండ్ నెగిటివ్లీ ఛార్జ్డ్ కొల్లాయిడ్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సీనియస్ సల్ఫైడ్ నెగిటివ్లీ ఛార్జ్డ్ కొల్లాయిడ్ సో ఫెరిక్ ఆక్సైడ్ కొల్లాయిడ్లో ఉండే కొల్లాయిడల్ పార్టికల్స్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది ఆర్సీనియస్ సల్ఫైడ్లో ఉండే కొల్లాయిడల్ పార్టికల్స్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది ఓకే సో ఎప్పుడైతే మీరు ఈ రెండింటిని మిక్స్ చేస్తారో మిక్స్ చేసినప్పుడు చార్జ్ న్యూట్రలైజేషన్ జరుగుతుందండి ఓకేనా సో ఇలా మనకు కొల్లాయిడల్ పార్టికల్స్ ఛార్జ్ న్యూట్రలైజేషన్ అయిపోవడం వల్ల పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ న్యూట్రల్ చేయడం వల్ల లేదా నెగిటివ్ చార్జ్ పాజిటివ్ ఛార్జ్ న్యూట్రల్ చేయడం వల్ల మనకు ప్రిసిపిటేట్ అన్నది ఫామ్ అవుతుంది సో అంటే ఆ బీకర్ లేదా ఆ టెస్ట్ ట్యూబ్ బాటంలో మనకు కొల్లాయిడల్ పార్టికల్స్ సెటిల్ అయిపోతాయి సో దీన్ని మనము మ్యూచువల్ కొ కొయాగ్యులేషన్ అంటే మ్యూచువల్ అంటే ఒక కొల్లాయిడ్ని ఇంకో కొల్లాయిడ్ మ్యూచువల్గా న్యూట్రల్ చేసుకుంటున్నాయి సో దీన్ని మనము మ్యూచువల్ కొయాగ్యులేషన్ అంటాము ఓకేనా రైట్ దెన్ మెథడ్ నెంబర్ ఫోర్ మెథడ్ నెంబర్ ఫోర్ దట్ ఈస్ బై బాయిలింగ్ మీరు బాయిల్ చేయండి కొల్లాయిడ్ సొల్యూషన్ తీసుకొని దీనివల్ల ఏమవుతుందంటే కొల్లాయిడల్ పార్టికల్స్కి డిస్పర్షన్ మీడియంకి మధ్య కొల్యూషన్స్ ఇంక్రీజ్ అవుతాయండి సో దీనివల్ల మనకు కొల్లాయిడల్ పార్టికల్స్ మీద ఉండే ఛార్జ్ డిస్టర్బ్ అవుతుంది ఎప్పుడైతే మనకు చార్జ్ రెడ్యూస్ అయిపోతుందో మీరు బాయిల్ చేయడం ద్వారా సో మనకు కొల్లాయిడల్ పార్టికల్స్ ఈజీగా సెటిల్ డౌన్ అయిపోతాయి దీన్ని మనం ప్రిస్పిటేషన్ అంటాం లేదు కొయాగ్యులేషన్ అంటాం సింపుల్గా బాయిల్ చేయండి ఆ కొల్ ఆ కొల్లాయిడల్ పార్టికల్స్ మీద ఉండే ఛార్జ్ రెడ్యూస్ అయిపోతుంది కొల్యూషన్స్ వల్ల సో ఆ కొల్లాయిడల్ పార్టికల్స్ గ్రాడ్యువల్గా బాటంలోకి గ్రావిటీ ఫోర్స్ వల్ల సెటిల్ అయిపోతాయి దెన్ మెథడ్ నెంబర్ ఫోర్ బై ప్రొలాంగ్డ్ డయాలసిస్ సో డయాలసిస్ ప్రాసెస్లో మనం జనరల్గా కొల్లాయిడల్ సొల్యూషన్స్లో ఉండే ఎలక్ట్రోలైట్స్ని రిమూవ్ చేస్తాం కానీ కొంత ఎలక్ట్రోలైట్ ఉండాలండి కొంత ఎలక్ట్రోలైట్ ఉంటే కొలాయిడల్ సొల్యూషన్ అంటే ట్రేసెస్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ ఉంటే దే ఆఫర్ స్టెబిలిటీ టు ద కొల్లైట్ బట్ మీరు ఆ ట్రేసెస్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ని కూడా మీరు ప్రొలాంగ్డ్ డయాలసిస్ సో మీరు డయాలసిస్ చేసి డయాలసిస్ చేసి ఆ ఎలక్ట్రోలైట్స్ని కొల్లాయిడల్ సొల్యూషన్స్ రిమూవ్ చేసేస్తే మీకు ఏమవుతుందంటే ఆ కొల్లాయిడల్ సొల్యూషన్ డీస్టెబిలైజ్ అయిపోతుంది ఇలా డీస్టెబిలైజ్ అయిపోవడం వల్ల కొయాగులేషన్ కూడా చాలా ఫాస్ట్గా జరిగిపోయి కొల్లాయిడల్ సొల్యూషన్లో ఉండే ఆ డిస్పర్స్డ్ ఫేస్ పార్టికల్స్ మనకు ప్రిస్పిటేట్గా లేదు ఒక ప్రిస్పిటేట్గా లేదు ఒక అగ్రిగేట్గా మనకు బాటంలోకి సెటిల్ అయిపోతాయి సో ఇలా మీరు ఈ ఫోర్ మెథడ్స్ ద్వారా కొయాగులేషన్ ఆఫ్ లయోఫోబిక్ కొల్లాయిడ్స్ మనం క్యారీ అవుట్ చేయొచ్చు అండ్ అనదర్ మెథడ్ కూడా ఉందండి అది బై యాడింగ్ ఎలక్ట్రోలైట్ దాన్ని మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం థ్యాంక్ యూ